తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామం సమీపంలో చోరీకి పాల్పడే గ్యాంగ్ని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అథా నయీం హాస్మీ తెలియజేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని 2,60,000 రూపాయల నగదు, సెల్ ఫోను, బ్యాక్ కలర్ బ్యాగ్ రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. దీనితో పాటుగా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ క్రైమ్లో చోరీ చొత్తును 40,000 రూపాయలు రికవరీ చేయడం జరిగిందని, అలాగే ప్రయాణికులను బెదిరించి ఉపయోగిస్తున్న టాయ్ పిస్టల్, టాయ్ రివాల్వర్, బటన్ సైఫ్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన జగ్గంపేట సీఐ సురేష్ బాబు, గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ ని, సిసిఎస్ ఎస్ఐ బి తిరుపతిరావు టీంను జిల్లా ఎస్పీ అథాన్ నాయిం అస్మి మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ అభినందించారు. మహమ్మద్ ఖాజా అనే వ్యక్తి, మహమ్మద్ తయాబ్ అనే వ్యక్తి రాజమండ్రిలో గేదెలు వ్యాపారం చేస్తుంటాడు. అతను గేదెలు కొలడానికి తుని సంతకి వెళ్ళడానికి అని బయలుదేరాడు. బస్ స్టాండ్కి వచ్చినసరికి అతను ఏ విధమైన మొరార్ లిఫ్ట్స్ అని చెప్పి అతను మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సరే, ముందు ఏదైనా ఉండి మనకి నేరం లేదు. అప్పటి నుంచి వీళ్ళు సీఏ గారు అంత సీఏ సురేష్ బాబు దీని కేసులో కూడా స్వాధీనం చేయించు. వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయించు. ఈ కేసులో చాలా సమర్థవంతంగా నిలుకుని ఉంది. వీళ్ళు సహకరించినట్టు వీళ్ళు రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం వీడియోలందరికీ ఎడ్సెప్ వహించి వీళ్ళందరినీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ గ్యాంగ్ అంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.